హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి వాళ్ళ డాడీ ఆ రోజు ఈవినింగ్ ఫ్రీగా ఉన్నాడు. సో అందుకని చెప్పేసి సరదాగా ఇలా పార్కుకు వెళ్ళాము. వాళ్ళ డాడీ ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా సరదాగా తీసుకెళ్తూ ఉంటాడు పిల్లోడికి కూడా. పాపం ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి సరదాగా ఇలా బయటికి తీసుకెళ్తూ ఉంటాము. ఫోన్ మర్చిపోవు. ఆ రోజు ఈవినింగ్ ఎలాగో మా తమ్ముడు కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి ముగ్గురం అలాగే బంటముతో కలిపి నలుగురం పార్కుకు వెళ్ళాము. చూస్తున్నారు కదా, మేము వెళ్ళింది ఫ్రైడే వెళ్ళాము. అయినా జనాలు చాలామంది ఉన్నారు, సమ్మర్ కదా, ఇంకా పార్క్ అంతా కలకల్లాడుతూనే ఉంటుంది. సో వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదండి, మ్యాక్సిమం న్యాచురల్గానే పెడుతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. మ్యాక్సిమం ఇలా బయటకు వచ్చినప్పుడు నేను బంటం అసలు పట్టించుకోనండి, మ్యాక్సిమం వాళ్ళ డాడీకే కేటాయిస్తాను. చాలామంది పేరెంట్స్ పార్కుకి తీసుకెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళని వదిలేసి వాళ్ళ హస్బెండ్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో నేనైతే అలా చేయను, అబ్బాయిని మరి ఇంపార్టెంట్ కాల్ అయితే మాట్లాడిస్తా, లేదంటే ఇంకా పూర్తి టైం బంటమ్మకే కేటాయించమని చెప్పేస్తాను. ఎందుకంటే ఎలాగో అమ్మ దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు అమ్మే కదా చూసుకునేది. సో వాళ్ళ డాడీతో కూడా అమ్మకున్న బాండింగ్ సేమ్ బాండింగ్ ఏర్పడాలి అంటే వాళ్ళ డాడీతో కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని నేను అనుకుంటూ ఉంటాను. సో అందుకని చెప్పేసి ఇలా బయటికి సరదాగా వచ్చినప్పుడు మ్యాక్సిమం వాళ్ళ డాడీతోనే టైం స్పెండ్ చేసేలా చేస్తూ ఉంటాను. అక్కడున్న ప్రతి గేమ్ వాడు నేర్చుకునేలాగా మేము వెళ్ళిన ప్రతిసారి మా హస్బెండే దగ్గరుండి వాడికి అన్నీ నేర్పిస్తూ ఆడిపిస్తూ ఉంటాడు. సో అలా చేయడం వల్ల వాళ్ళిద్దరికి కన్వర్జేషన్ అలాగే వాళ్ళ బాండింగ్ ఇంకా బలపడుతుంది. దాంతోపాటు 4-5 సార్లు ఎక్కిస్తూ ఉంటే ఏది ఎలా ఎక్కాలి అనేది కూడా నేర్చుకుంటూ ఉంటాడు. ఒకేసారి ఎక్కమంటే వాడికి రాదు కదా పాపం. మేము ఈ మధ్య పార్కు రావడం కూడా చాలా మంత్స్ అయిందండి, 2-3 మంత్స్ అయిపోయింది పార్కుకు రాక. సో నేను ఆల్రెడీ లాస్ట్ బ్యాగ్లో మేము బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా, సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే చాలా భయపడ్డాడు. సో మరీ అలా చూడగానే భయపడకూడదు, కొంచెమైనా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో 2-3 సార్లు మళ్ళీ బీచ్కే తీసుకెళ్ళాము. సో ఫస్ట్ టైం భయపడినంత సెకండ్ టైం భయపడలేదండి. ఇంకా థర్డ్ టైం వెళ్ళినప్పుడైతే ఇంకా పూర్తిగా భయం లేదు, సో హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. కానీ నేనైనా మా హస్బెండ్ అయినా ఒక్కటే అనుకుంటాము, వాళ్ళు ప్రతిదీ ఎంజాయ్ చేయాలి కానీ దాన్ని అతిగా మించకూడదు అని. ఇప్పుడు సపోజ్ బీచ్ ఉంది, సో మేము ఎంత దగ్గరలో మునుగుతామో ఇంకా వాడు అంతే ఓవర్గా చెయ్యి వదిలేసి వాడి ఇష్టం వచ్చినట్టు వదిలేయడం అలా అయితే అస్సలు చేయము. అలా అస్సలు భయం లేకుండా వాడిని తయారు చేసినా సరే ఫ్యూచర్లో ఇబ్బంది కదా. వాటర్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సార్, నాకు భయం. నేను అందుకని మ్యాక్సిమం భయపడకుండా ఆడుకునేలా నేర్పిస్తానే తప్ప ఓవర్గా అసలు మొత్తం భయం వదిలేసి నా చెయ్యి వదిలేసి బీచ్లో అయితే నేను వదిలేయలేను. వాడికి నేర్పించాలి, కానీ ఎంతవరకు నేర్పించాలో అంతవరకే నేర్పించాలి అనేది నా కాన్సెప్ట్ అండి. సో మా హస్బెండ్ నేను సేమ్ అయ్యే ఫాలో అవుతూ ఉంటాము. అయ్యో జారిది పట్టుకోవన్ని. ఆగిద్దరు అది పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తుండే, ఆడ మధ్యలో డాన్స్ వేస్తారు. సో నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయితేనే మాట్లాడినిస్తానండి, లేదంటే పూర్తి టైం బంటంతోనే స్పెండ్ చేయమని చెప్తాను. సో వాళ్ళ సార్ ఫోన్ చేశాడు, సో అందుకనే మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే కాసేపు కూడా ఇంకా వాళ్ళ ఆడి చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఇంకా మాట్లాడాక ఇంకా మళ్ళీ పూర్తి టైం బంటంకే కేటాయిస్తూ ఉంటాడు. ఏ వాడిని ఎక్కనియే అంటే
అది పట్టుకో, ఏవాడు పట్టుకో నీయే. ఇటు బంటు బంటు సో పార్క్లో అంతా బాగా ఎంజాయ్ చేశాక ఇంకా దారిలో ఇలా సరదాగా మా తమ్ముడేమో చాట్ తీసుకున్నాడు, నేను మా హస్బెండ్ ఏమో ఇంకా పానీపూరి తిన్నాము. బంటమ్మ కూడా పానీపూరి ఇష్టము, సో ఆయన విడిగా రెండు పానీపూరీలు ఇస్తే సో అవి తినేశాడు. ఇలా ఆ ఫ్రైడే ఈవినింగ్ అయితే ఇలా సరదాగా గడిచిపోయిందండి, చాలా ఎంజాయ్ చేశాము. సారీ చాట్ కాదు అది గోబీ అండి. అట్లా సో కొంచెం స్పైసీగా ఉండడం వల్ల బంటమ్మ తినలేకపోయాడు. ఇంక ఇంటికి వచ్చాక మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళి ఇలా ఫ్రైడే అతిథి హోటల్ అని ఉంటుంది కావాలో, అక్కడ ఫ్రైడే పరోటా ఫేమస్ అండి. ఎవరైనా కావాలి దగ్గరలో వాళ్ళు లేదా కావాలో వాళ్ళైతే తప్పకుండా అతిథి హోటల్కి ఫ్రైడే వెళ్ళండి. అక్కడ ఫేమస్ పరోటా ఉంటుంది, ఓన్లీ ఆ రోజు వరకే చేస్తారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మా హస్బెండ్ తెస్తే మేమైతే ఇంకా పరోటా తినేసాము. ఇంక ఈవినింగ్ ఇంట్లోనే ఇలా దసరా మూవీ పెట్టాడండి. సో మా ఇలా టీవీలోనే దసరా మూవీ చూస్తూ ఎంజాయ్ చేసాము. పర్లేదు, మూవీ బాగుంది కానీ నాకేంటంటే ఎమోషనల్ మూవీస్ ఎడ్యుకేషన్ మూవీస్ అలాంటివి అంటే ఇష్టం. ఈ మూవీ ఫుల్గా చూసాను కానీ నేను మరీ అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. చిన్న స్టోరీనే, సేమ్ రంగస్థలం మూవీ ఉంటుంది కదా, సో మా అలా ఉంటుంది. సో ఇది దసరా నాని సినిమాలన్నీ నాకు చాలా ఇష్టం, సో హాల్లో చూద్దాం అనుకున్నా మిస్ అయ్యానని ఇంకా ఆ రోజు ఇలా టీవీలో చూశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.